कर्नूल जिला वेल्दुर्ती मंडल केंद्र तहसीलदार कार्यालय आवरण में वीआरएल समस्या परिष्करించాలని కోరుతూ ग्राम सेवकुल संघं मंडल अध्यक्षुलु अय्या स्वामी अध्यक्षतन चेस्तुन्न निरसन दीक्षलकु डीवाईएफआई जिला कार्यदर्शि नागेश जिला नायकुलु हुसैन बाशा మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా తక్కువ జీతంతో పని చేయడం వల్ల విఆర్ఓలు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే డిఏ రికవరీ తక్షణమే ఆపాలని మరియు అర్హులైన విఆర్ఓలకు ప్రమోషన్లు కల్పించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఓలుగా నియమించాలని మరియు 65 సంవత్సరాలు దాటి చనిపోయిన కుటుంబంలో కాంపోజిట్ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, వీటితో పాటు కరోనా సమయంలో కట్ చేసిన 2 నెలల వేతనం ఇవ్వాలని కోరారు. కావాలని నాకు తెలుసు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, కనీస వేతనం అమలు చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈ రోజు కనీస వేతనం అంటే అర్థమేమని మొత్తం ప్రపంచవ్యాప్తంగా గాని లేదా మన దేశంలో ఒక మనిషి రోజుకి 2500 కేలరీల ఆహారాన్ని తీసుకోగలిగేటటువంటి ఆదాయం కలిగి ఉండడమే కనీస వేతనం అంటే. అంటే ఒక మనిషి అంటే ఇప్పుడు ఒకరు మీరు విఆర్ఓగా పని చేస్తుంటారు, నువ్వు ఒకరిని 2500 క్యాలరీ తీసుకుంటే సరిపోదు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎవరైనా వయసులో ఉండే వాళ్ళైతే ముసలిగైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అంటే ఒక మనిషి ఉద్యోగంలా లేదా ఒక పని చేస్తే ఆ మనిషి యొక్క భార్య ఇద్దరు పిల్లలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ కనీసం గవర్నమెంట్ లెక్క ప్రకారం ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ముస్లింలు ఉంటే ఎవరైనా చెల్లెళ్ళు అక్కడి నుండి పట్టదని పోయి వాళ్ళకి ఎవరు దిక్కు లేకపోతే వాళ్ళకు కూడా తిండి పెట్టే బాధ్యత ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళదే. ఆ లెక్క ప్రకారం ఒక ఇంట్లో 5 మంది లేదా కనీసం ఇద్దరు పిల్లలు భార్య భర్త నలుగురు నలుగురికి సంబంధించినటువంటి రోజువారీగా ఎంతైతే ఖర్చు అవుతుందో మన ఉదయం లేసాల నుంచి రాత్రి అయ్యే వరకు ఎంత ఖర్చు అవుతాదో ఈ ఖర్చు మొత్తం లెక్కేసి ఆ ఖర్చు ఒక్కొక్క మనిషికి 2500 క్యాలరీలకు సంబంధించినటువంటి ఆహారానికి ఎంతైతే ఖర్చు అవుతాదో ఈ ఖర్చు సంబంధించిన మొత్తం కూడా మనకు లెక్క కట్టి కనీస వేతనాన్ని నిర్ణయించాలి. ఈ లెక్క ఇప్పుడు కాదు 2016 లోనే లెక్కేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా ఒక మనిషికి కనీస వేతనం ఏదైనా పని చేస్తే 18,000 రూపాయలు ఉండాలని అప్పుడు చెప్పారు. ఈ రోజుకి 2016 తర్వాత ఇప్పుడు 22కి వచ్చాం. ఈ 6 సంవత్సరాల కాలంలో మనం అందరం చూసాం 80 రూపాయలు ఉన్న మంచినూనె ఈ రోజు 150 రూపాయలు 140 రూపాయలు అయిపోయింది. అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. ఎవరు ఈ రోజు విఆర్ఏలు పని ఇంట్లో ఇక్కడ నుంచి బయటకు పని పోవాలంటే ఖచ్చితంగా మీరంతా పెట్రోల్ వాడాల్సిందే. మనం ఏదైనా వస్తువులు కొనాలన్నా ఎక్కడ పోవాలన్నా ఆటోలకు రావాలంటే ఆటో ఛార్జీలు అప్పుడు డీజిల్ పెరిగిందని వాళ్ళు రేట్లు పెంచారు. కాబట్టి నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి, అట్లాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఎక్కడన్నా మనం బాడిగలకుంటే వెళ్ళి చోట్ల ఇంట్లో బాడిగలు పెరిగిపోయినాయి. ఇవే కాకుండా మన మీద వేసే పన్నులు కూడా పెరిగిపోయినాయి. ఈరోజు కొత్తగా చెత్త పన్ను రకరకాల పన్నులు కూడా ప్రజలపైన వేస్తున్నారు. అందులో భాగంగా మనం విఆర్ఓలు కూడా కట్టాల్సిందే కదా, పన్ను కట్టాలా, ఇంటి పన్ను కట్టాలా, ఇంతకుముందుకి ఏం కట్టకపోయినా నడిచేది ఈరోజు అన్ని కట్టాలంటున్నారు. మరి ఇవన్నీ కట్టాలి అంటే మనిషికి కనీస వేతనం ఇవ్వాలా? మరి విఆర్ఏలకు మనంతకు మనం అడగడం కాదు, ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చినారు. ఏం చెప్పాడు? నేను విన్నాను, నేను ఉన్నాను, విఆర్ఏలకు ఖచ్చితంగా మరి కనీస వేతనం అమలు చేస్తాను, మరి అర్హులైన వాళ్ళందరికీ ప్రమోషన్.